ప్రస్తుత వైసీపీ నాయకురాలు సీనియర్ ఎన్టీఆర్ సతీమణి, లక్ష్మీపార్వతి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కపటం లేని మంచి మనిషి అని, అలాంటి వ్యక్తి చంద్రబాబుని నమ్మి మోసపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధాలు ఆడడంలో చంద్రబాబుని మించిన వారు ఎవరూ లేరని కామెంట్లు చేశారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన ఘటన చంద్రబాబుకే దక్కిందన్నారు. పిఠాపురంలో కాపులంతా ఐక్యం కావాలని, భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతని అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంకి వలస వచ్చాడని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలు వంగా గీతకే ఓటు వేయాలని అభ్యర్థించారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పవన్ కళ్యాణ్ ఓడిపోవడం అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చినట్లయింది. దీంతో ఈసారి ఎలాగైనా ఎన్నికల నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీంతో 2024 ఎన్నికల్లో సంబంధించి ప్రచారంలో పిఠాపురంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేస్తున్నారు. ఆమె గతంలో ఇదే నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. దీంతో ఈసారి పిఠాపురంలో గట్టి పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారం మధ్యలో లక్ష్మీపార్వతి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి మాటలు ఎందుకు వచ్చాయంటే, కూటమి ఖచ్చితంగా గెలుస్తోందని, రానున్నటువంటి రోజుల్లో చంద్రబాబుకి అత్యంత పెద్ద శత్రువులే కంపల్సరీ టీడీపీకి వచ్చేస్తారు అంటూ కూడా రీసెంట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టాప్ నేతలు కొంతమంది వ్యాఖ్యలు చేశారు. అంటే చంద్రబాబు నాయుడికి టాప్ శత్రువులు వైసీపీలో ఉన్న వాళ్ళలో ఫస్ట్ లిస్టులో డెఫినెట్లీ లక్ష్మీపార్వతి వస్తారు, ఆ తర్వాత నారినే శ్రీనివాసరావు వస్తారు, కొడాలి నాని వస్తారు, రోజా వస్తారు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి లేదా ఎన్టీఆర్ యొక్క బ్యాచ్ నుంచి, నందమూరి కుటుంబం నుంచి వెళ్ళిన వాళ్ళే. సో డెఫినెట్లీ లక్ష్మీపార్వతి ఎలక్షన్ తర్వాత టీడీపీలోకి వచ్చి జాయిన్ అవుతారు అంటూ కూడా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. సో ఏం జరగబోతుంది రానున్న ఎన్నికలకి? కరెక్ట్గా 48 గంటలే టైం ఉంది. జనం ఎవరికి ఓటైపోతున్నారో మీరు కామెంట్ చేయండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు. ఇక్కడ జగన్ చంద్రబాబు అనేది ఏపీ ప్రజలు తేల్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ బాధ్యతగా ఏపీ ప్రజలు ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేసి తెలియజేయండి. రీజన్స్ కూడా రాయండి క్లియర్ కట్గా, మీకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి.